పెద్ద ఉసిరికాయలు తొక్కు. ఈ తొక్కుతో మనం పచ్చడి చేసుకోవాలి. మనం ఈ తొక్కు వచ్చినప్పుడు కోసుకుని మనం ఒక జాడీలో కానీ ఒక బాటిల్లో కానీ వేసుకుని ముక్కలు కట్ చేసుకుని వేసుకుని అందులో ఉప్పు పసుపు అన్నీ దానికి సరిపడ వేసేసుకుని మిక్సీ చేసుకుని బాగా మెత్తగాను చేసుకుంటే ఇలా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది మెత్తగాను. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు కావాల్సినంత తీసుకుని పచ్చడి చేసుకోవచ్చు. దీనికి కావాల్సింది మనకు కావాల్సినంత తొక్కు తీసుకోవాలి. ఇప్పుడు కారానికి కొన్ని మిరపకాయలు అన్నమాట, ఓ 10-12 మిరపకాయలు తీసుకున్నాను నేను. ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఇంగువ. ఇంగువ కొద్దిగా వేసుకుంటేనే, ఒక 2 స్పూన్లు వేస్తేనే ఇంగువ వాసన బాగుంటే రుచిగా ఉంటుంది పచ్చడి. పచ్చిమిరపకాయలు బాగా కడిగి తుడిచి బట్టతో తుడిచి ఆరబెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఎందుకంటే తడి తగలకూడదు. తడి తగిలితే పాడైపోతుంది కదా మళ్ళీ మనం పచ్చడి చేసుకున్నాక. అందుకని తడి తగలకుండా కడిగేసి ఆరబెట్టి ఉంచాను పచ్చిమిరపకాయలు. అదేవిధంగా కొత్తిమీర, కొత్తిమీర కూడా మన ఇష్టం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇది కూడా కడిగి ఆరబెట్టి తడి లేకుండా ఈ విధంగా ఉంచాను. ఇది కూడా మనం తీసుకుంటే కొత్తిమీర వాసనతో మనం పచ్చడి అది చేసుకోవచ్చు. ఆ తొక్కు వేసి ముందరగా తయారు చేసుకునే విధానము, మనం కొద్దిగా మూకుట్లో నూనె వేసి మెంతులు ఆవాలు మిరపకాయలు ఇంగువ అన్నీ వేసి పోపు వేయించుకోవాలి. పోపు రెడీ అయింది. మెంతులు ఆవాలు ఇంగువ ఇది వేయించి చల్లారబెట్టాను. ఈ చల్లార్చింది మనం మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి దీన్ని. ఇందులో మెంతులు కూడా వేసుకోవాలి. ఈ మెంతి పొడే దీనికి టేస్ట్ బాగా ఉంటుంది. ఈ మెంతి కూడా వేసేసుకుని బాగా మంచిగా పౌడర్ చేయాలి. బాగా మెంతులు మిరపకాయలు ఆవాలు అంతా పౌడర్ రెడీ అయింది. అందులోనే మిరపకాయలు కూడా వేస్తున్నా, పచ్చిమిరపకాయలు. ఇందులోనే కడిగి ఆరబెట్టుకుని డ్రై చేసుకున్న కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది కూడా పేస్ట్ లాగా రెడీ అయిపోవాలి. కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తగా అయి పేస్ట్ అయింది. ఇప్పుడు ఇందులో మనం తొక్కు ఉసిరికాయ తొక్కు తీసేసుకుని ఒకసారి ఇది కూడా దీంట్లో తిప్పుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మనకి ఒక 2 మంత్స్ ఇలా పచ్చడి చేసుకుంటే నిలువ ఉంటుంది. మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు, బయటే ఉంచుకోవచ్చు. ఉసిరి పచ్చడి రెడీ అయింది. మనం ఒక గాజు సీసాలో పెట్టి గట్టిగా మూత పెట్టుకుని ఉంచుకుంటే మనకి నిలువ ఉంటుంది. ఈ మిగుల్చుకున్న పోపు కూడా ఇందులో వేసుకుని పైన మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మిక్స్ చేసేసుకుని గాసీసాలో పెట్టుకోవాలి. దీన్ని గాసీసాలో పెట్టుకుని మనం రోజు అన్నం తింటున్నప్పుడు అన్నంలోనూ పోపు బాగా మిక్స్ అయింది. పోపు బాగా కలిసింది. కలుపుకునేందుకు నేను ఇందులో తీసుకున్నాను. ఇందులో తీసుకుని పోపు మిక్స్ చేశాను. ఇప్పుడు మనం గాజు సీసాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజు కొద్దిగా ఒక స్పూను మనం ఈ పచ్చడి వేసుకుని కొద్దిగా అన్నంలో కలుపుకొని తింటే, కొద్దిగా నెయ్యి కూడా వేసుకుని కలుపుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.